यादाद्री भुवनगिरी जिला केंद्रंलोनी सिंगन्नगूडेम चौरस्ता वद्द जातीय रहदारी वद्द अंडर ब्रिड्ज निर्मिंचालनी वैएसआर तेलंगाणा पार्टी आध्वर्यंलो निरसन कार्यक्रमानी चेपट्टारु। ई संदर्भंगा पार्टी यादाद्री भुवनगिरी जिला अध्यक्षुलु अतहर मात्लाडुतू भुवनगिरी जिला केंद्रंलोनी सिंगन्नगूडेम चौरस्ता वद्द हाईवे दाटडानिकी अंडर ब्रिड्ज लेकपोवडं वलन प्रजलु प्रमादालकु गुरै चनिपोतुन्नारनि ఇప్పటివరకు దాదాపు 30 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు। నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు। భువనగిరి ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు కేవలం భువనగిరి ప్రజల ఓట్లు మాత్రమే కావాలని ప్రజల ప్రాణాలపై వారికి పట్టింపు లేకపోవడం చాలా బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు। అనంతరం సింగన్నగూడెం చౌరస్తా నుంచి గూడూరు టోల్ ప్లాజా కార్యాలయం వరకు వెళ్లి అక్కడ దాదాపు 3 గంటలు బైటాయించి ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। అధికారులతో అతహర మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు। మండే రోజు మీరు పిలిపియండి, మళ్ళీ ఒకసారి మీరు రిమైండ్ చేయండి, రేపు మండే రోజు అధికారి పిలిపిస్తే మేము మీకు వస్తాము, అది ఇన్స్పెక్షన్ చేసి త్వరలో ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తే మీకు మంచిది, ప్రజలకు మంచిది। యాదాద్రి భోలగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుపుచున్నాము। ఏదైతే భోనగిరి సింగనగూడెం చౌరస్తా వద్ద గత 2 రోజుల క్రితం యాక్సిడెంట్ లో ఒక కార్మికుడు చనిపోవడం జరిగింది। భోనగిరి పట్టణంలోని సింగనగూడెం గాని డాల్ఫిన్ హోటల్ వద్ద గాని హైవే దాటడానికి అండర్ బ్రిడ్జ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు। అంతే కాక దాదాపుగా ఇప్పటి వరకు 30 మందికి పైగా ఈ హైవే సింగనగూడెం హైవే వద్ద యాక్సిడెంట్ గురై చనిపోవడం జరిగింది। ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపు నుండి భువనగిరి ఎమ్మెల్యే గారిని గాని ఎంపీ గారిని గాని నేషనల్ హైవే అథారిటీ వారిని గాని నేను ప్రశ్నించేది ఒక్కటే, మీకు ప్రజల ప్రాణాలు పట్టవా? మీకు కేవలము టోల్ ప్లాజా వారికి డబ్బులు కావాలే, ఎమ్మెల్యే ఎంపీ గారికి ఏమో ప్రజల ఓట్లు కావాలి।